ఇక తిరుమల లడ్డూపై హోంమంత్రి అనిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రాధాన్యమున్న లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలను వాడటం పాపమన్నారు. దేవుడితో కూడా గత ప్రభుత్వం వ్యాపారం చేసిందంటూ మండిపడ్డారు హోంమంత్రి. వెంకన్న స్వామి విషయంలో ఎవరు తప్పుగా వ్యవహరించినా కూడా పుట్టగతులు ఉండవు అన్నారు హోంమంత్రి. తిరుపతి వెంకన్న స్వామి అంటే అందరికీ కూడా సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ కలిగిన వ్యక్తి గురించి ఎవరు కూడా తప్పుడుగా మాట్లాడాలని అనుకోరు. తప్పుడుగా మాట్లాడితే పుట్టగతులు ఉండవన్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు. అటువంటిది వెంకన్న స్వామి భక్తుడిగా, వీరభక్తుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న ప్రసాదంలో నెయ్యిలో కలిగిన కల్తీని పక్కన ఎట్టి పరిస్థితి కల్తీ జరగకూడదని ఇంతకు ముందు జరిగిన కల్తీ గురించి చెప్తే చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మళ్ళా తిరిగి మళ్ళా ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా తిరుపతి ఒక్కసారి వెళ్ళి రండి. వెళ్తే మీకే తెలుస్తుంది మళ్ళీ లడ్డు ఎలా ఉంది, లడ్డు టేస్ట్ ఎలా ఉంది, అందులో నెయ్యిని ఏ నెయ్యిని యూజ్ చేశారండి. ఒక్క నిమిషం అందరికీ గుర్తాగినంత పని అయింది ఆ నెయ్యిలో కల్తీ ఉందా అని. అదే నెయ్యితోనేమో లడ్డు చేస్తారు, వడ, కొంతమంది అయితే దీపాలు వెలిగిస్తారు అదే నెయ్యితో. అంటే ఎంత పాపం జరిగిందో ఒకసారి మీరందరూ ఆలోచన చేసుకోవచ్చు.